హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంటి అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామంటే, వరంగల్కి అప్రాక్సిమేట్లీ 190 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మల్లూరు నరసింహస్వామి టెంపుల్కి అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది టెంపుల్కి ఎంట్రీ అండి. మల్లూరు టెంపుల్ చాలా కొండలలో గుట్టలలో ఉంటుంది. ఇది చాలా ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా మొత్తం దాటుకుంటూ వెళ్ళి మనం కొండ మీదకి ఎక్కుతామన్నమాట, జస్ట్ లైక్ శ్రీశైలం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి మొత్తం ఓవర్ వ్యూ చూడొచ్చు టెంపుల్ది. అంతకుముందు ఇక్కడ జస్ట్ ఆ కొండలో విగ్రహం మాత్రం ఉండేది. జనాలు బాగా వస్తున్నారు, పబ్లిక్ బాగా వస్తున్నారు అని చెప్పేసి మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఇదిగో ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఏమి ఉండకపోతుండే, ఒక కొండకి విగ్రహం మాత్రం ఉండేది. మల్లూరు నరసింహస్వామి ఎవరో ప్రతిష్ఠించింది కాదండి, ఇది రాతికే వెలసిన స్వయంభు. సో ఇలా మనం స్టెప్స్ మీదుగా వెళ్ళొచ్చు అన్నమాట పైకి. అంతకుముందు ఇదంతా లేదని చెప్పాను కదా, ఇప్పుడు ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ విగ్రహం స్వయంభూ అని చెప్పాను కదండి, దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే, ఈ విగ్రహం మన మనుషుల శరీరం లాగే చాలా మెత్తగా ఉంటుంది. అండ్ వెంట్రుకలు కూడా ఉంటాయి, మనకి ఉన్నట్టుగానే శరీరం మొత్తం వెంట్రుకలు కూడా ఉంటాయి. అలాగే నాభి నుంచి చీము కారుతూ ఉంటుంది. అక్కడ చందనాన్ని ప్లేస్ చేసి ఉంచుతారు. ఆ చందనాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఒకవేళ రోగాలు ఉంటే రోగాలు పోతాయని, పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవుతాయని, ఒకవేళ పిల్లలు కలగకపోతే పిల్లలు పుడతారని చెప్పి ఇక్కడ వారి నమ్మకం అన్నమాట. అసలు ఈ స్వయంభు ఎందుకు వెలిసాడు, ఆ శరీరం ఎందుకు మెత్తగా ఉంటుంది, ఆ నాభి నుంచి ఎందుకు చీము కారుతూ ఉంటుంది, దానివల్ల ఏం జరుగుతుంది అన్నది పూజారి గారు మనకు ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కానీ దానికి ఒక పర్టికులర్ టైం మాత్రం ఉంటుంది, ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు 10:00 అని చెప్తే మేము 10:00 వరకు వెయిట్ చేసి మార్నింగ్ 10:00కి ఆ పూజ అభిషేకం జరిగిన తర్వాత చూపించారన్నమాట. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటంటే, ఇప్పుడు మీరు గుట్టలు చూస్తున్నారు కదా, ఆ గుట్టల్లో నుంచి 365 డేస్ వాటర్ వస్తూనే ఉంటుందంట. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు, కానీ వస్తుంది. కొండలలో చాలా మూలికా చెట్లు ఉంటాయని, ఆ చెట్లను తాకుతూ వచ్చిన వాటర్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది, ఏదైనా రోగాలు ఉంటే కూడా నయమైపోతాయని బాగా నమ్ముతారన్నమాట. ఇదే శ్రీ ఆదిలక్ష్మి తల్లి జలధార అంటారు, చింతామణి జలపాతం అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసి చిన్న దార వచ్చేటట్టుగా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇక్కడి నుంచి అందరూ వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకొని వెళ్తారు, అవి తాగొచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక దార కూడా ఉంటుంది, అక్కడ కూడా మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు అంటండి. ఇదండి మల్లూరు నరసింహస్వామి టెంపుల్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి.